గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం, ఆర్గానిక్ ఫార్మింగ్ యూజ్ అయ్యే కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దిస్ ఈజ్ కర్పూరుడు సిద్ధార్థ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కర్పూరుడు సిద్ధార్థ రెడ్డిస్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ 12 గుడ్లు తీసుకొని శుభ్రంగా తడి అని లేపకుండా తుడుచుకోవాలి. నిమ్మరసం మొత్తాన్ని, నిమ్మకాయలు తీసుకొని కట్ చేసుకొని నిమ్మరసం మొత్తాన్ని పిండాలి. ఆ పిండుకున్న నిమ్మరసాన్ని మొత్తాన్ని వడగట్టుకొని విత్తనాలు కలిపి అవన్నీ పక్కకి వేసేసుకొని ఉత్త జ్యూస్ మాత్రం ఒక దాంట్లోకి వడగట్టుకోవాలి. ఇలాంటి ప్లాస్టిక్ సీసా కానీ గాజు సీసా కానీ తీసుకొని తూడ్చుకున్న గుడ్లను నెమ్మదిగా ఒకదాని వెంట ఒకటి పెట్టాలి. జాగ్రత్తగా పెట్టుకోవాలండి, పగిలిపోకూడదు గుడ్లు. ఒక ఎకరానికి 12 గుడ్లు సరిపోతాయండి. జల్లెన్ను తీసుకొని మళ్ళీ వడకట్టుకున్న నిమ్మరసాన్ని మళ్ళీ ఇందులోకి వడపోసుకుంటూ పోసుకోవాలి. పూర్తిగా గుడ్లు మునిగే వరకు నిమ్మరసాన్ని పోసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కోడిగుడ్డు నిమ్మరస ద్రావాన్ని ఉదయం సాయంత్రం ఒక 5 నిమిషాల పాటు మూత తీయాలి. లేకపోతే ఇందులో ఉన్న వాయువుల వల్ల ఈ బాటిల్ పేలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజు ఉదయం సాయంత్రం తీసి బాటిల్ మూత ఓ 5 మినిట్స్ నుంచి మళ్ళీ పెట్టేసుకోవాలి. దీన్ని 15 రోజుల పాటు ఇలాగే ఉంచిన తర్వాత కోడిగుడ్లన్నీ పూర్తిగా కరిగిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ దీన్ని వడకట్టుకోవాలి.